ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుదాత డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. గురువు గారు, ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు, పూజ చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఆ పూజ ఎందుకు చేస్తున్నారు, ఎందువలన చేస్తున్నారు, వాటికి ఉన్న అర్థం ఏంటి అన్నది తెలియదు చాలా మందికి. మొదటగా తీసుకున్నట్టయితే దీపారాధన చేస్తూ ఉంటారు, అసలు ఎందుకు చేస్తారు, దాని వెనుకున్న అర్థం ఏంటి? అసలు మనకి దీప ఆరాధన, దీపం ముట్టించటం అంటించటం అను, దీపాన్ని ఆరాధించటము అని అంటాం. మన సంస్కృతిలో ప్రధానం వైదిక సంస్కృతి మనది. వేదోఖిలో ధర్మ మూలం, సమస్త ధర్మాలకి వేదం మూలం. ఆ వేదము మొట్టమొదటిది ఋగ్వేదమైతే, ఋగ్వేదంలో కూడా మొట్టమొదటి మంత్రము అగ్నిమీలే పురోహితం అని చెప్పి అగ్నితోనే మొదలవుతుంది. అంటే అగ్ని చాలా ప్రధానమైనటువంటిది మన వైదిక ధర్మంలో. దేవతలకి ఏది సమర్పించాలన్నా అగ్నిముఖా వై దేవా అని చెప్పి శాస్త్రం చెబుతోంది, అగ్నిముఖంగానే మనం సమర్పించాలి. అంటే రాముడికి ఏదైనా సమర్పించాలి అంటే రామాయ స్వాహ, రామాయ ఏదన్నామా అని చెప్పి అగ్నిహోత్రంలో వేస్తే అది రాముడికి చేరుతుంది. ఇంద్రాయ స్వాహ అని చెప్పి ఇంద్రుడి పేరు చెప్పి అగ్నిహోత్రంలో వేస్తే అది ఇంద్రుడికి చేరుతుంది. ఏ దేవత పేరు చెప్పి హోమగుండంలో సమర్పిస్తామో అది ఆ దేవతకి చెందుతూ ఉంటుంది. అంటే ఏ దేవతకి ఏది సమర్పించాలన్నా దానికి మార్గం ఏమిటంటే అగ్నిదేవుడు, అగ్నియే దేవతల ముఖం. ఇప్పుడు మనం అన్నీ హోమగుండంలోనే పడేస్తూ ఉంటే మనకి మిగిలేదే ఉంటుంది? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, తే త్వగం భుంజతే పాపమ ఏ పచంచి ఆత్మకారణాత్వని. తన కోసం ఎవడైతే వండుకు తింటాడో వాడు అన్నం వండుకున్నట్టు కాదు, పాపం వండుకు తిన్నట్టే అని. కాబట్టి ఎవరి కోసం ఉండాలి అంటే భగవంతుని కోసం ఉండాలి. భగవంతునికి సమర్పించి మనం ప్రసాదం స్వీకరించాలి. భగవంతునికి సమర్పించడం అంటే హోమగుండంలో వేయటమే అగ్నిముఖం ద్వారా అని అంటే ఇక మనకి మిగిలేదే ఉండదు తినటానికి. కాబట్టే అలౌకికమైనటువంటి యజ్ఞ విధానము లౌకికంలోకి వచ్చేటప్పటికి దీపారాధన రూపంలో వచ్చింది. దీపారాధన అంటే అగ్నే కదా, కాబట్టి ఏదైనా భగవంతునికి అగ్నిముఖంగానే సమర్పించాలి అనే శాస్త్రం ప్రకారము అక్కడ హోమగుండంలో వేసినట్లుగా ఇక్కడ మనం అగ్నిముఖంగా అంటే దీపారాధన చేసి ఆ దీపారాధన సమక్షంలోనే మనం భగవంతునికి ఏదైనా ఉపచర్యలు చేయటము, సమర్పించటం, నివేదనలు చేయటం అది చేస్తూ ఉంటాం. దీపారాధన లేకుండగా అఖండ దీప యా పూజ సా పూజ నిష్ఫలాభవేత్ అని చెప్పి చెప్పబడ్డది. దీపము ఆరంభించినప్పటి నుంచి దీపారాధన మొట్టమొదటిలోనే దీపారాధన చేయాలి, చివరిదాకా కూడా ఆ దీపారాధన ఉండాలి అఖండంగా. మధ్యలో కనుక ఎక్కడన్నా భంగపడితే దానికి ప్రాయశ్చిత్తం కూడా చెబుతుంది శాస్త్రం. మూలమంత్రాన్ని 108 సార్లు జపిస్తే కానీ ఆ దీపం ఆరిపోయినటువంటి దీపారాధన అది ఆరిపోయిన దోషం పోదు. అందువల్ల పొరపాటును కనుక దీపారాధన ఆరిపోతే 108 సార్లు మూలమంత్రము జపించి అప్పుడు మళ్ళీ వెలిగించి పూజ చేస్తే దోషం లేకుండా పోతుంది. అలా కాక మధ్యలో దీపారాధన ఆరిపోవటం అనేటటువంటిది కూడా తగదు శాస్త్రం విధి కాబట్టి. అలా దీపారాధన అంటే భగవంతునకు అగ్నిముఖంగానే సమర్పించాలి కాబట్టి అటువంటి అగ్నిని మనం ముందు పూజ చేస్తాం. యజ్ఞ హోమగుండాన్ని ఏ విధంగా అయ్యేటట్లయితే మనం పసుపు కుంకుమలు పిండి వాటితో అలంకారం చేస్తామో అట్లాగే దీపారాధనలో కూడా ఇది ఆరాధన అని చెప్పి చెప్పుకుంటూ ఆ అగ్నికి పుష్పం సమర్పిస్తాం, కుంకుమ అలంకారం చేస్తాం, నూనె వేస్తాం. ఆ దీపారాధన చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది శాస్త్రవిధి ప్రకారం. ఎలా పడితే అట్లా దీపారాధన చేయకూడదు. అది ఒక మహత్తరమైన ఆరాధనే, పూజలో చాలా కీలకమైనటువంటి అంశం అది. ఇదే యజ్ఞయాగాదికాలు ప్రతిష్టలు విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అయ్యేటట్లయితే అఖండ దీపం పెడతాం. అఖండం అంటే అర్థం ఏంటంటే పెద్ద మూకుడులో ఒక గుడ్డ ఒత్తిని వేసి దాంతో ఎన్ని రోజులు కార్యక్రమం జరిపితే, ప్రతిష్టలు పాంచాహ్నికంగా జరిగాయనుకోండి, 5 ప్రతిష్టలు చేశాం, ఈ 5 అది ఆరకండగా ఉండాలి, అఖండంగా ఉండాలి. చివరికే ఉద్వాసన చెప్పాలి, ఆ తర్వాత ఆరినా ఇబ్బంది లేదు కానీ ఈ 5 దాన్ని కాపాడుకోవాలి. అందువల్లనే రాత్రి పడుకునే వాళ్ళు కూడా
ఆ పరిసరాల్లో ఉండి మధ్య మధ్య దీపారాధనను చూస్తూ ఉండాలి, అఖండాన్ని చూస్తూ ఉండాలి. అంత ప్రధానం దీపారాధన అనేటటువంటిది. ఆ దీపారాధన చేసేటటువంటి విధానం కూడా ఉన్నది. ఊరికనే మెదలకండగా ఏదో ఒక ఒత్తి వేసి ముట్టించటం కాదు. ఒక ఒత్తి అసలు వెలిగించకూడదు. ఒక ఒత్తి వెలిగించేది ఎప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి తలంబు వైపున దీపం పెడతారు. ఆ దీపం ఒక ఒత్తితోనే వెలిగించాలి, దానికి రెండు ఒత్తులు వేయకూడదు. అట్లాగే చచ్చిపోయినటువంటి వాళ్ళకి తద్దినాలు పెట్టేటప్పుడు అప్పుడు దీపారాధన ఉండాలి. తద్దినం పెట్టేటప్పుడు ఆ దీపారాధన కూడా ఒక ఒత్తితోనే చేస్తారు. కాబట్టి అలా మరి దుష్కర్మలలో లేకపోతే అశుచిలో ఒక ఒత్తితో దీపారాధన చేస్తాం కాబట్టి శుభకర్మలలో ఒక ఒత్తితో మాత్రం దీపారాధన చేయకూడదు. ఇప్పుడు దీపారాధన కుందులు ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది, దాని ద్వారానే ఒత్తులు వేయాలి, అందువల్ల ఒకటే వేయాలి కదా అని అంటారు. అలా వేసినా కూడా రెండు ఒత్తుల్ని నలిపి అలా దాంట్లో నుంచి ప్రవేశపెట్టి వెలిగించాలి తప్పితే ఒంటి ఒత్తి మాత్రం వేయకూడదు. మామూలుగా అసలు దీపారాధన కుంది ఆ దీపారాధన చేసేటప్పుడు మధ్యలో కుంభ ఒత్తి అని చెప్పి వేస్తారు, కొండ ఒత్తి అంటూ ఉంటారు. పక్కన అడ్డ ఒత్తి వేస్తారు. అవి రెండు వెలిగించినప్పుడు రెండే అవుతాయి, ఒకటి కాదు. కుంభ ఒత్తి అడ్డ ఒత్తి వెలిగిస్తాం. ఒక ఒత్తిని పక్కన వేసి ఉంచాలి విడిగా, దాన్ని మోహిని ఒత్తి అంటారు. అది వెలిగించాం, ఊరికనే ఉంచుతాం. కాబట్టి దీపారాధన చెయ్యాలి అంటే వెలిగించే ఒత్తులు రెండు, వెలిగించకండగా ఉంచేది ఒక ఒత్తి, అట్లా దీపారాధన చెయ్యాలి. ఆ కుంభ ఒత్తి మధ్యలో ఉండేటటువంటిది కుండ ఒత్తి కనుక అయ్యేటట్లయితే అది చివరి క్షణం దాకా ఉంటుంది. ఎందువల్లంటే నూనె పోసినటువంటిది మధ్యలోనే ఉంటుంది. అడ్డ ఒత్తికి అందకపోవచ్చు, కానీ కుంభ ఒత్తికి మాత్రం చివరి బొట్టు దాకా అందుతుంది. కాబట్టి అలా కుంభ ఒత్తి వేసి అడ్డ ఒత్తి వేసేటటువంటి సంప్రదాయం వచ్చింది. అలాగే ఈ ఒత్తులు చేసే పద్ధతిలో కూడా బేసి సంఖ్యలో పోగులు ఉండాలి. ఒక పోగుతో దీపారాధన ఉండదు, ఒత్తి ఉండదు. అది పత్తితో దారం తీస్తూ దాన్ని రెండు వరుసలు మూడు వరుసలు అట్లా వేస్తూ ఉంటాం. అది మూడు ఐదు ఏడు తొమ్మిది అట్లా బేసి సంఖ్యలో ఆ పోగులు ఉండాలి. అది కూడా శాస్త్ర నియమం ఉన్నది. అలా వేసిన వేసినటువంటి దానికి కూడా కొస అంటించాలి. మొదలు అంటించకూడదు, కొస అంటించాలి. అంటే ఒత్తి వేయటంలో కూడా దీపారాధన కుందిలో ఒత్తి వేసే విధానంలో కూడా అంత శాస్త్రం జాగ్రత్తగా చెప్పింది. బేసి సంఖ్యలో పోగులతో ఉన్నటువంటి ఒత్తులు వేయటం, రెండు ఒత్తులు వెలిగించి ఒక ఒత్తి పక్కన ఉంచటం, అలాగే కొసలు పైకొచ్చేటట్టుగా ఉంచి దాన్ని ముందు తడిపి ఆ దీపారాధన చేసేటటువంటిది కూడా నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందుగా ఒక ఒత్తి తడిపి వేసుకుని దాన్ని వెలిగించి దాంతో దీపం వెలిగించాలి, దీపారాధన చేయాలి. కానీ నేరుగా అగ్గిపుల్లతో అంటించటం అనేటటువంటిది తగదు. అంతేకాదు ఒక ఒత్తితో ఇంకో ఒత్తి వెలిగించటం కూడా ఈ దీపారాధనలో ఉన్న వాటిలో ఒకదానికి ఇంకో దాంతో వెలిగించడం అది కూడా తగదు. అలా వెలిగించాక చేయి కడుక్కుని తప్పకుండా నూనె వేయాలి. మొదటి మాట నిండా వేసి ఊరుకోవటం కాదు. శాస్త్ర విధానం ప్రకారము మొదటి మాట కొద్దిగా వేసి ఉంచుతాము, వెలిగించాక మళ్ళీ నూనె వేస్తాము. నూనె వేశాక అలంకారం చేయాలి. దానికి కుంకుమ పెట్టడం, అక్షతలు, పుష్పములు ఆ కుంది మొదట్లో సమర్పించటం ద్వారా అది దీప ఆరాధన అవుతుంది. అగ్నిదేవుణ్ణి కూడా మనం ఆరాధిస్తాం ఆ రూపంలో. అప్పుడు మనకి పూజ చేసుకునేటటువంటి అర్హత ఏర్పడుతుంది. మనం ఏ దేవతకి పూజ చేస్తున్నామో, ఏ దేవతకి నివేదనలు సమర్పిస్తున్నామో, ఆ దేవతకి ఈ నివేదనల్ని అగ్నిదేవుడే చేరుస్తాడు. కాబట్టి ప్రధానమైనటువంటి మన
పూజలన్నీ కూడా భగవంతునికి చేర్చేటటువంటి పాత్ర అగ్నిదేవుడిది కాబట్టి ఆ అగ్నిదేవుణ్ణి తొలుతగా మనం పూజించాలి. దాన్నే మనం దీపారాధన అని చెప్పి వైదిక సంప్రదాయంలో యజ్ఞము విధానము ఎంత ముఖ్యమో లౌకిక విధానంలో పూజా విధానంలో దీపారాధన అంత ముఖ్యమైనటువంటిది. గురుగారు కాలర్ నర్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం చెప్పండి. ఇప్పుడు ప్రతి దేవతామూర్తి మీద ఆర్చి మీద పేతాళ్ళు బాగుంటారు సార్, ఎందుకండి అట్లా? ప్రతి దేవతామూర్తి హలో ప్రతి దేవతామూర్తి పైన ఆర్చి పైన పేతాళ్ళు పెడతారు. మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడుడా ఆర్చి పైన? అవునండి అవునండి. అది అది సింహము, సింహ రూపం, అది మకర తోరణం. మకరం మకర రూపంలో ఉంటుంది సహజంగా. మకరం అంటే మొసలి. సింహ ఆసనానికైతే సింహ రూపం పెడతారు. మకర తోరణం మీరు చెప్పేది మకర తోరణం కనుక అయ్యేటట్లయితే మొసలి ఎట్లా ఉంటుంది? ఇటువైపు అటువైపు తోకలు ఉంటాయి. ఆ మొసలి యొక్క మూతి భాగము మధ్యలో ఉంటుంది పైన. అందువల్ల దాన్ని మకర తోరణము అన్నారు. అది మనకి చూడటానికి ఏదో రాక్షసిగా అనిపించవచ్చు కానీ అది మకర తోరణం. మకరం అంటే మొసలి. మొసలి చిన్న గుర్తుతో తయారు చేసినటువంటి రెండు మొసళ్ళ గుర్తులు ఆ మొదల్లో ఉండేటప్పటికీ అది రాక్షస రూపంగా అనిపించవచ్చు కానీ అది యథార్థంగా మకర తోరణము అంటారు. దాన్ని మొసలి రూపంతోనే ఉండాలి. మొసలి రెండు మొసళ్ళ ముఖాలు కేంద్రీకృతమై ఉండాలి అక్కడ. గురుగారు ప్రతి ఒక్కరు కూడా పూజా విధానంలో దీపం ఎంత ఇదిగా ఉంటుందో ధూపం కూడా వేస్తూ ఉంటారు. అసలు ఆ ధూపం వెనుకున్న అర్థం ఏమిటి? అసలు భగవంతుని పూజలో ప్రధానమైనటువంటి షోడశోపచారాల పూజలు చేస్తూ ఉంటాం. 16 ఉపచారాలు. 16 కాకుండా ఇంకా మిక్కిలి ఉపచారాలు పెంచి 32 ఉపచారాలు కూడా ఉన్నాయి. విశేష పూజలో చతుషష్టి చతుషష్ట్యుపచారాస్యు అని చెప్పి 64 ఉపచారాలు కూడా విశేష అర్చనలో చెప్పబడ్డాయి. అలా ఎక్కువ కాక తక్కువగా చూసినప్పుడు కనీసమైనటువంటి సేవలు సమర్పణలు 5 ప్రధానంగా చెప్పారు. 5 ఉపచారాలు, పంచోపచారాలు అంటారు వాటిని. షోడశోపచారాలు అంతకంటే ఎక్కువ ఎక్కువ చేయలేనప్పుడు కనీసమైనటువంటి పంచోపచారాలైనా చెయ్యాలి. పంచోపచారాలు అంటే ఏమిటంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ 5 పంచోపచారాలు అంటారు. మనం భగవత్ సేవ చేసేటటువంటి సమయంలో ఆ భగవంతునకు ప్రీతికరమైనటువంటి రీతిగా ఉపచారాలు చేయాలి. సుగంధ పరిమళములు ఆయనకి ఆనందం కలిగించాలి అంటే ఒక వ్యక్తికి ఆనందం కలిగించటం కోసమని సుగంధ పరిమళాలు సభలో కూడా పూస్తూ ఉంటారు, సెంటు రాస్తూ ఉంటారు, గంధం అందిస్తూ ఉంటారు. ఆ విధంగానే భగవంతునికి సమర్పించేటప్పుడు ఆ ధూపము అంటే పొగ, అది మంచి సుగంధభరితమైనటువంటి పొగని వేయటం. అలా కాకపోతే దుష్టశక్తుల్ని అక్కడి నుంచి పారద్రోలేటటువంటి సుగంధ పరిమళాన్ని ఇచ్చేటటువంటి దాంతోపాటు పొగ వేసేటటువంటి సాంబ్రాణి మొదలైనటువంటి వాటితో పొగ వేయటం కూడా ఉంటుంది. అదే ధూపం అంటే అసలు సాంబ్రాణి పొగ, అది ధూపంగా చెప్పబడుతుంది. దాని స్థానంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే అగరవత్తులు వెలిగించి ధూపం ఇస్తూ ఉంటాం. ఆ సాంబ్రాణి అది దుష్టశక్తుల్ని పారద్రోలేటటువంటిది, మంచి శక్తులని దైవీ శక్తులని ఆకర్షించేటటువంటిది. ఆ రెండు లక్షణాలు దానికి ఉన్నాయి కాబట్టి ఆ సాంబ్రాణి పొగవేయటం అనేటటువంటిది వచ్చింది. ఏవైనా దుష్టశక్తులు ఆవేశించినప్పుడు కూడా ఈ సాంబ్రాణి పొగవేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సరే అశుచి అయినప్పుడు దీక్షలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా అశుచి అనిపించింది అప్పుడు సాంబ్రాణి పొగ వేసి వాళ్ళ మెళ్ళో ఉన్నటువంటి ఆ పతక
పథకానికి ఆ ధూపం వేయటం అది కూడా ఉంటాం. అంటే భగవంతుని పరిసరాల్లో ఉండేటటువంటి అశుచిని పోగొట్టే శక్తి ఈ ధూపానికి ఉన్నది. అందువల్ల అది ఉపచారాల్లో ఒకటయింది. ప్రతి చోట ఈ ధూపానికి సామగ్రి అంతా సామగ్రి తీసుకురాలేక అగరవత్తులు వెలిగించేసేయటం, అగరవత్తుల్లో ఇదే ద్రవ్యాలు ఉంచాలి. అలా అగరవత్తులతో ధూపాన్ని సమర్పించేటటువంటి పద్ధతి ఏర్పడ్డది. ధూపము అన్నారు, దాన్ని పొగ చూపించాలి కానీ అంటించి మంట చూపకూడదు. కొందరు తెలియక ఏం చేస్తారంటే అగరవత్తి వెలిగిస్తారు, ఆ మంటే భగవంతుడికి చూపిస్తారు. మంట చూపించకూడదు, మంట ఆర్పి పొగ మాత్రమే చూపించాలి ధూపము అన్నప్పుడు. దీన్ని పంచోపచారాలని తపస్సు చేసేటటువంటి వాళ్ళు వేళ్ల మీదే సమర్పిస్తూ ఉంటారు. యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి అని, అంటే వేళ్లలో ఈ చూపుడు వేలు మీద వాయుతత్వంగా చెబుతూ దాని మీద ధూపాన్ని సమర్పిస్తాము. అంటే అడవుల్లో తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ పూజా ద్రవ్యాలు అన్నీ ఉండవు కాబట్టి అరిచేతిలోనే వైకుంఠం ఉన్నారు. మన అరిచేతిలో సమస్తము ఉన్నాయి, తీర్థాలన్నీ ఉన్నాయి, దైవస్థానాలన్నీ ఉన్నాయి, ఉపచార స్థానాలన్నీ ఉన్నాయి. వాటిల్లో ఈ చూపుడు వేలు మీద ఎం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి అని చెప్పి వాటిని స్పృశించటం ద్వారానే ధూపాన్ని సమర్పించేటటువంటి విధానం శాస్త్రం చెప్పింది. ఇలా దుష్టశక్తుల్ని పారద్రోలేటటువంటి లక్షణము, అలాగే భగవంత్ శక్తిని పెంపొందించేటటువంటి లక్షణము ధూపానికి ఉన్నది కాబట్టి ఉపచారాల్లో ఆ ధూపానికి కూడా ప్రధానమైనటువంటి స్థానం. పంచ ఉపచారాల్లో ప్రధానమైన ఐదింటిల్లో ఆ ధూపానికి కూడా ఒకటి స్థానంగా ఏర్పడ్డది. గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. భగవంతుని కళ్యాణంలో వధూ వరులకి బాష్పాలు కట్టడం అనేది ఉంటుందా? ఎందుకంటే సీతారాం కళ్యాణంలో ఎక్కడ కూడా బాష్పాలు కట్టినట్టు కనిపించలేదు. ఇది కొంచెం వివరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ భాషికములు అనేటటువంటివి అందరికీ ఉండవు. ఎవరికైతే భాషికములు కట్టేటటువంటి సంప్రదాయం ఉన్నదో వాళ్లే భాషికములు కట్టుకోవాలి. భగవంతుడికి లౌకికమైనటువంటి సామాన్యులకి ఉండేటటువంటి లక్షణాలన్నీ అక్కర్లేదు, అవసరం లేదు. ఆ భగవత్ సేవ అనేటటువంటిది అది ఆ లోక కళ్యాణార్థము, భగవత్ కళ్యాణం చేస్తాం కాబట్టి వాళ్ళకి ఈ కొందరికి ఉండి కొందరికి లేనటువంటి పద్ధతులు ఉండే ఆ భాషికము భగవంతునికి చెయ్యక్కర్లేదు. కొందరు వాళ్ళ సంప్రదాయంలో భాషికం లేదు, మరి వాళ్ళు కూర్చుంటూ ఉంటారు కదా, వాళ్ళు భాషికాలు కట్టించేట్లయితే మాకు లేవు అనేటటువంటిది వాళ్ళు వద్దనాలు వస్తుంది. కొందరికి ఉండి కొందరికి లేవు అనేటటువంటివి కాబట్టి ఆ భాషికాలు అవి ప్రధానమైనటువంటివి కూడా కాదు కాబట్టి వాటిని ఇప్పుడు వల్లెవాటు అని ఉన్నది. ఈ భాషికాలు ఇటువంటివన్నీ కూడా కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. అలా ఉండి ఉండనటువంటి వాటిని భగవంతునికి ఏర్పాటు చేయక్కర్లేదు కాబట్టి ఏవైతే ప్రధాన అంశములు ఉన్నాయో ఆ ప్రధాన అంశాలు మాత్రమే భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణాల్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. లేకపోతే మామూలుగా పెళ్ళిళ్ళల్లో ఉండేటటువంటి తంతంతా భగవంతుని కళ్యాణంలో కనుక పెట్టేట్లయితే ఇంకా చాలా చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అందువల్ల ప్రధాన భాగం జగత్ కళ్యాణం కోసం చేసే కళ్యాణం కాబట్టి ప్రధాన భాగాలని పోగొట్టకుండగా ఉంచుతూ భగవత్ కళ్యాణాన్ని చేసుకునే తప్పితే కొందరికి ఉండి కొందరికి లేనటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రం భగవంతుని విషయంలో ఉండదు. ఓకే గురుగారు, మరొక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి, మనం గ్రహ దోష నివారణార్థం దానాలు ఇస్తాం కదా, కందులు గోధుమలు కదా, అది ఇవ్వడానికి ఒక్కొక్కసారి దొరకకపోతే ఎవరును అప్పుడు ఏం చేయాలి?
అది దానం అనేటటువంటి దానికి ముందు మనం ఏర్పాటు చేసుకునే సిద్ధం చేయాలమ్మా. జపాలు చేసేటప్పుడే ఆ దానాలు స్వీకరించేటటువంటి జపాల వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైతే మనం జపాల బాధ్యత అప్పచెప్పామో వాళ్ళకే అయ్యా ఈ దానాలు కూడా ఏర్పాటు చేయాలి అంటే వాళ్ళే తీసుకొస్తారు. ఒకవేళ ఇంతమంది దొరక్కపోతే ఏం చేస్తారు అంటే ఒక దర్భపుల్ల ఉంచి అతన్నే ప్రతిగ్రహీతగా నిర్ణయించి అతని సన్నిధిలోనే ఈ దానం చేసేటటువంటి ద్రవ్యాలు ఉంచుతారు. ఆ తర్వాత ఎప్పుడు తటస్థపడితే అప్పుడు దీన్ని వాళ్ళకి అందజేస్తారు. ఆ క్షణంలో ఇక వాళ్ళు వచ్చి తీసుకునేదాకా భోజనం చేయకుండగా అలా ఎన్ని రోజులు గడపవలసినటువంటి అవసరం లేదు. ఆ ఆవాహన చేసి దర్భపుల్లయందే బ్రాహ్మణుణ్ణి ఆవాహన చేసి అక్కడ సమర్పణ చేసి తర్వాత అది పురోహితులు చేయిస్తూనే ఉంటారు. ఆ పని కూడా అనేక దానాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయించి తర్వాత వాళ్ళకి ముట్ట చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అది పురోహితులు ఆ కార్యక్రమాన్ని అలా చక్కబెడతారు, ఇబ్బంది లేదు. గురుగారు మరొక కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి శేఖర్. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం బాబు, చెప్పండి. ఈ దక్షయజ్ఞం గురించి నాకు ఒక సందేహం అండి. చెప్పండి. పరాయి శ్రీని విష్ణు చక్రంతో ఖండించారు, ఖండించారు కదా, అది ఎంత మాత్రం ధర్మం అండి? ఇక్కడ పరాయి స్త్రీ అక్కడ శవం అయిపోయింది, ఆమె లేదు, జీవం లేదు. పరమశివుడు ఆ సతీదేవి యొక్క వియోగాన్ని భరించలేక విలయ తాండవం చేస్తూ విజృంభించిపోతున్నాడు. అతన్ని ఆ స్థితి నుంచి తప్పించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులు, వాళ్ళు ఒకళ్ళ కార్యానికి ఒకళ్ళు సహకరిస్తూనే ఉంటారు. అలా సహకరించుకోవటం అనేటటువంటిది సృష్టి విధానానికి అవసరం. అందువల్లనే ఒకప్పుడు పరమేశ్వరుడికి నారాయణుడు అస్త్రమయ్యాడు, అదే నారాయణునికి పరమేశ్వరుడు హనుమంతుడుగా దాసుడయ్యాడు. అలా ఒకళ్ళకొకళ్ళు త్రిపురాసుర సంహారంలో ఆయనకి ఈయన సహకారం చేస్తే, రావణ సంహారంలో ఈయన ఆయనకి సహకారం చేశాడు. అట్లా సహకరించుకుంటూ లోక శ్రేయస్సు కోసమని త్రిమూర్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా బ్రహ్మదేవుడు సృష్టికర్తే, ఆయన అన్నిటికీ కదిలేవాడు కాదు, ఎక్కువ బయట వ్యవహారాల్లో కదిలేవాళ్ళు హరిహరులు. ఈ విషయంలో మరి పరమేశ్వరుణ్ణి సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే ఆమెను అలా ఉంచే వదిలేసేసేట్లయితే ఏమైపోతాడో ఏం జరుగుతుందో చెప్పలేము. రెండవది, ఇవన్నీ కూడా లోక సంగ్రహణార్థం జరగాలి. మరి లోకంలో అమ్మవారి యొక్క శక్తుల్ని లోకమంతటా కూడా వ్యాపింపజేయాలి అంటే ఆ శక్తి పీఠాలను ఏర్పాటు చేయటం కోసమని శ్రీ మహావిష్ణువు ఆ శక్తిని ఇన్ని విభాగాలు చేశాడు. ఈ విభాగాలన్నీ కూడా దేనికి దానికి శక్తిపూర్ణములే అయ్యాయి. శ్రీశైలే భ్రమరాంబిక, శ్రీశైలంలో ఆమెకు సంబంధించిన ఒక అవయవం పడ్డది, ఆ అవయవం పడ్డటువంటి చోటే ఒక అమ్మవారు, ఒక మహాశక్తి ఏర్పడ్డది. అట్లా సతీదేవి యొక్క ప్రతి అవయవము ఒక మహాశక్తి రూపాలే. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇన్ని రకాల శక్తులని ఈ సమాజానికి సమర్పించిన వాడయ్యాడు ఆ రూపంలో. అంతేగాని అక్కడ తెగగొట్టడము, నరకటము ఈ రకమైనటువంటి ఆలోచన చేయకూడదు. దానిలో ఉండేటటువంటి పరమార్థం ఒకటి, పరమేశ్వరుణ్ణి ఆ మహారౌద్ర స్థితి నుంచి మామూలు స్థితికి తీసుకురావటము. అందువల్ల ఆయన వెనకాల ఆయన భుజాన ఉన్నటువంటి ఆమెని లేకుండగా చేస్తే ఒక విధమైనటువంటి మార్పుతనంలో వస్తుంది. మళ్ళీ మళ్ళీ దాన్ని ఆ సతీదేహం కనపడదు కదా, అందుకోసమని దాన్ని లేకుండగా చేయటం, లేకుండగా చేయటం కోసమని దాన్ని అమాంతం పీకటం కాకుండా దాన్ని చిన్న ముక్కలు ముక్కలు చేయటం ద్వారా అది శక్తి, అది ఒక మనిషి అనే రూపంలో అనుకోకలేదు, మనిషి వెళ్ళిపోయింది, అక్కడ ప్రాణం లేదు, అది సమగ్రమైనటువంటి ఒక శక్తి పుంజం. ఆ శక్తి పుంజాన్ని అనేక తావుల అనేక చోట్ల ఆ శక్తి పుంజాన్ని కొద్ది కొద్దిగా ఆయన పడేటట్లు చేశాడు.
ఆ శక్తి స్వరూపాలు ఎక్కడికక్కడ అది పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది అష్టాదశ పీఠాలు అని చెప్పి అనుకుంటున్నాం. అష్టాదశ పీఠాలే కాదు, 108 పీఠాలు కూడా ఆ శరీర అవయవాల వల్ల ఏర్పడేవిగానే చెప్పేటటువంటి పద్ధతి ఉన్నది. ఇన్ని శక్తులు సమాజ రక్షణ కోసమని, దేశంలో ఏర్పడటం కోసమని ఆ శక్తి పుంజాన్ని విభాగాలు చేశాడు, అలా గ్రహించాలి కానీ దేహాన్ని ముక్కలు చేశాడు అనేటటువంటి భావనతో మనం గ్రహించకూడదు. గురుగారు, అదేవిధంగా పూజా విధానంలో గంట యొక్క ప్రాముఖ్యత ఏంటి? పూజా విధానంలో ఆరంభంలోనే ఘంటానాదం చేస్తాం, అట్లాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఘంటానాదం చేస్తాం. ఈ ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు, దైవ సన్నిధిలో పూజ చేసుకునేటప్పుడు ఉండేటటువంటి ఘంటని చేత్తో పట్టుకుని అలా కొట్టేది కాబట్టి చే ఘంట అంటారు, చేతిలో ఇమిడిపోయేది. దేవాలయాల్లో కట్టేటటువంటి ఘంట అది చేత్తో ఇమిడేది కాదు, అది పెద్ద ఘంట. ఆ ఘంటానాదం వల్ల ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లక్షణం అని శాస్త్రం చెబుతోంది. ఘంటారవము, ఘంట మోగించటము అంటే ఏంటంటే దేవతాహ్వాన లక్షణము, అది దేవతలని ఆహ్వానించటం. ఆగమార్థంతు దేవానాం, ఆ ఘంటానాదము వల్ల దాంట్లో గొప్ప శక్తి ఉన్నది. ఆ ఘంట ఎలా ఉండాలి అంటే అనురణన ధ్వని ఇవ్వాలి. ఘంట కొట్టంగానే టంగ్ అని ఊరుకోకూడదు, టంగ్ అని చెప్పి దాన్ని అనురణన ధ్వని అంటారు. ఆ ధ్వని తరంగాలు వ్యాపిస్తాయి, అలా ధ్వని తరంగాలు వ్యాపించి ఆ పరిసరాల్లో ఉండేటటువంటి దుష్టశక్తులను అన్నింటినీ పోగొడతాయి. అందువల్ల అలాగే భగవంతుణ్ణి అభిముఖుణ్ణి చేస్తాయి. ఆ ఘంటానాదం భగవంతుణ్ణి అభిముఖుణ్ణి చేస్తుంది. మనం దేవాలయానికి వెళుతూనే ఘంట కొట్టడం ద్వారా భగవంతుడు మనకి అభిముఖుడవుతాడు, ఘంటానాదం చేశాడు, అతన్ని మనం చూడాలి, అతన్ని అనుగ్రహించాలి అని భగవంతుడు మనకి సుముఖుడవుతాడు. అలాంటి సుముఖత్వం కోసమని ఘంటానాదం చేస్తాం, దుష్టశక్తులు తొలగిపోవటం కోసమని కూడా. గమనార్థంతు రక్షసాం, దుష్టశక్తులు దేవాలయంలో కూడా ఉంటాయా అంటే సర్వత్రా వ్యాపించి ఉంటూ ఉంటాయి. అందువల్లనే మనం ఏ కార్యం మొదలుపెట్టినా ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః, ఈ భూమికి భారకంగా ఉండేటటువంటిది, భూలోకానికి కింద ఉండేటటువంటివి అతలం వితలం సుతలం, అలా 7 క్రింది లోకాలు ఉన్నాయి, వాటిలో అతలమే పిశాచాలకు సంబంధించినటువంటి స్థానం. అందువల్ల భూలోకానికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడి నుంచి భూమి మీద వ్యాపిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తులు మానసికమైనటువంటి ప్రశాంతతని భంగం చేస్తూ ఉంటాయి. అందువల్ల మనం తపస్సు చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా ఆ విక్రీయత పనికిరాదు మనస్సుకి. అందువల్ల అటువంటి దాన్ని లేకుండా చేయటం కోసం ఉత్తిష్టంతో భూతపిశాచాహని భూతోచ్చాటన చేస్తాం. అలాంటి భూతోచ్చాటన సంకల్పంలో చేయటమే కాకుండా ఘంటానాదంతో కూడా ఆ రాక్షస శక్తులు పిశాచ శక్తులు ఇటువంటివి ఏవైనా ఆ పరిసరాల్లో ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. దేవాలయ పరిసరాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. అక్కడికి వచ్చినటువంటి, ఇప్పుడు దేవాలయాలకు వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, భూత ప్రేతాలు పట్టుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అవి తొలగించుకోవటం కోసమే. ఈ ఘంటానాదం చేయటం వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి. ఏ కొంత అయినా సరే దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళ మీద దుష్టశక్తి ఉంటే ఆ దుష్టశక్తి తొలగిపోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లా ఘంటానాదము ఆగమార్థంతు దేవానాం దైవశక్తిని రప్పించటం కోసమని, గమనార్థంతు రక్షసాం రాక్షస శక్తుల్ని పోగొట్టుకోవటం కోసమని, కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లక్షణం ఘంటానాదం చేయమన్నారు. అది దేవతాహ్వాన లక్షణము అన్నారు, దేవతలకి ఆహ్వానం చెప్పటమే. ఘంటానాదం చేస్తున్నాము అంటే ఏ దేవతకి ఆరాధన చేస్తున్నామో ఆ దేవతని, స్వామి వచ్చి ఇక్కడ కూర్చో నా పూజలు అందుకో అని చెప్పి దేవతనికి ఆహ్వానం చెప్పినట్టు ఘంటానాదం చేయటం. ఈ ఘంటానాదం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ ఘంటానాదము ఆ అనురణన ధ్వని ఉండటం వల్ల దుష్టశక్తులు పోతాయి, అంటే అవి పరిసరాలంతా కూడా వ్యాపిస్తుంది ఆ ధ్వని. అంతేకాదు
ఈ ఘంటానాదంలో ప్రణవనాదం రావాలి. దేవాలయానికి గంట కొనేటప్పుడు ఆ గంటలు తయారు చేసేటటువంటి వాళ్ళ దగ్గర అది కొట్టి చూడాలి. అది మోగిస్తే ఓం అని చెప్పి ప్రణవశక్తి ఓంకార ధ్వని దాని నుంచి రావాలి. అలా వస్తే అది శ్రేష్టమైనటువంటి ఘంట అని చెప్పి అర్థం. అలాంటి ఆ ఓంకార ధ్వని అనురణన ధ్వని దేవతల్ని అక్కడ సమీపంలో ఉంచుతుంది. ఎందువల్లంటే ఓంకార ప్రభవ దేవా దేవతలందరూ కూడా ఓంకారం నుంచే పుట్టారు. మనము ఏ దేవతను పూజించినా ఓంకారమే మొదలుపెట్టి పూజిస్తాం. ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం హరయే నమః, ఓం శక్తియే నమః, ఇట్లా ఎవరిని పూజ చేసినా ఓంకారం ముందు పెట్టే వాళ్ళని పూజిస్తాం. అందువలనే మన దేవతలు ఎవరు అంటే ఓంకారం ముందుండేటటువంటి వాళ్ళే మన దేవతలు. ఓంకారం నుంచి పుట్టనటువంటి వాళ్ళు మన దేవతలు కారు. అందరూ దేవతలే కదండి, వాళ్ళ దేవుడు కూడా దేవుడే కదా అంటే వాళ్ళ దేవుడు కూడా వీళ్ళ దేవుడు కూడా అని చెప్పి అందరినీ మనం ఒకే సమానంగా ఘాటుని కట్టకూడదు. ఎందువల్లంటే ఓంకార ప్రభవా దేవా, మన దేవతలు అంటే ఎవరంటే ఓంకారంతో ఉన్నటువంటి వాళ్ళే, ఓంకారం నుంచి పుట్టినటువంటి వాళ్ళే. ఆ ఓంకారము ఈ ఘంటానాదంలో రావాలి. అనురణన ధ్వనిగా ఆ ఓంకారం ధ్వని తరంగాలు వ్యాపించాలి. అప్పుడు ఆ దైవీ శక్తి అక్కడ ఏర్పడుతుంది. అలాగే ఘంటానాదం చేసేటప్పుడు కూడా ధూపం ఇచ్చేటప్పుడు దీపం సమయంలోనూ హారతి ఇచ్చే సమయంలోనూ అభిషేక సమయంలోనూ పూజ ఆరంభ సమయంలోనూ ఈ సమయాలలో ఘంటానాదం చేయాలి. ఈ ధూప దీపాదుల సమయంలో గంట ఏకపార్శ్వంగా కొట్టాలి అని కూడా శాస్త్రం చెబుతోంది. అంటే ఒకవైపే కొట్టాలి, టంగటంగా రెండు వైపులా కొట్టకూడదు. ఆ సమయాలలో ఏకపార్శ్వంగానే కొట్టాలి అని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నివేదన చేసే సమయంలో ఘంటానాదం చేయకూడదు. రౌరవాది రౌరవం నరకం వ్రజేత్ అని చెప్పి చెప్పబడ్డది శాస్త్రంలో. ఘంటానాదం కనుక నివేదన చేసే సమయంలో ముందుగా ఘంటానాదం చేస్తాం, నివేదన పెట్టబోయే ముందు ఘంటానాదం చేస్తాం, అంతేగాని ఓం ప్రాణాయ స్వాహ ఓ అపానాయ స్వాహ అనేటప్పుడు తెలియక దేవాలయంలో ఉండే వాళ్ళందరూ గంటలు కొడుతూ ఉంటారు. హారతి ఇచ్చేటప్పుడు కొట్టాలట్లా. అంతేగాని నివేదన చేసే సమయంలో తెరవేసి నివేదన చేసేటప్పుడల్లా ఘంటానాదాలు చేస్తే అది మహాపాతకం చేసినట్టు. ఎందువల్లంటే ప్రసాదం భగవంతునికి నివేదన చేసే సమయంలో భగవంతుడు ప్రశాంతంగా ఆ ప్రసాదము అనుగ్రహము చూపించాలి. భగవంతుడు నోటితో స్వీకరించడు, నేత్రాలతో దృష్టితో స్వీకరిస్తాడు ప్రసాదాన్ని. ఆయనకి నివేదించిన పదార్థాన్ని ఆయన కళ్ళతో నేత్రాలతో స్వీకరిస్తాడు. అందువల్లనే మనము నివేదన అయ్యాక భగవంతుని నేత్రాలకి హారతిస్తాం కళ్ళ చలవ కోసం. అంతేగాని ఒళ్ళంతా తిప్పుతారు హారతి. ఒళ్ళంతా తిప్పాల్సింది కాదు హారతి, ఆయన నేత్రాలకి ఇవ్వాలి. అలాగే ఆయనకి ఇచ్చే నేత్రాలకి ఇచ్చిన హారతిని కూడా మనం కళ్ళకద్దుకుంటాం ఆ హారతిని. అట్లాగే ప్రసాదం కూడా మనం కళ్ళకద్దుకుంటాం. ఇదంతా కూడా నేత్రాలకి సంబంధించినటువంటి విషయం. ఆయన నివేదన సమయంలో నివేదన ఆయన స్వీకరించాలి అని మన కోరిక ఉన్నప్పుడు ఘంటానాదం చేస్తూ కూర్చుంటే గంటకి అభిముఖుడవుతాడు. మనం ఘంటానాదం చేసేది ఎందుకు? ఆయనే అటువైపు అభిముఖుణ్ణి చేయటం. మనం ఘంటానాదం చేయటం ద్వారా ఆయన ఆ నివేదనని స్వీకరించే దాని నుంచి ఆయన్ని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. నివేదన పెట్టడం అనవసరం ఘంటానాదం చేస్తే. అందువల్ల శాస్త్రం చెప్పినది ఏమిటంటే ఘంటానాదం నివేదన సమయంలో ఘంటానాదం చేయటం వల్ల రౌరవాది నరకాలు పడతారు అని చెప్పారు కాబట్టి నివేదన పెట్టే ముందు ఘంటానాదం చేసి అప్పుడు నివేదన పెట్టాలి. నివేదన పెట్టాక మళ్ళీ హారతిస్తూ ఘంటానాదం చేయాలి. అంతేగాని నివేదన పెడుతూ ఘంటానాదం చేయటం అనేటటువంటిది నిషేధం. ఇలా ఘంటానాదం విషయంలో కూడా చాలా శాస్త్ర విధులు ఉన్నాయి. ఈ విధి విధానాలను అనుసరించి కనుక చేసేటట్లయితే భగవత్ కార్యం పరిపూర్ణం ఉంటుంది. గురుగారు కాలర్ నా తీసుకుందాం, చెప్పండి. హలో నమస్తే అండి. హలో హలో మాట్లాడండి, మీకు కాల్ కలిసి ఉంది. హలో, కళ్ళకద్దుకోవడం అనేటువంటిది ఒక ప్రసాద విషయంలోనే కాకుండా మేడం,
చెప్పండి చెప్పండి. ఇప్పుడు కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు కాళ్ళకి అద్దుకుంటాము, అట్లాగే హారతికి నమస్కారం చేసుకుంటాము, దీనిలో పరమార్థమే ఏమిటి? హలో హలో, మీరు టీవీకి దూరంగా వచ్చి మీకు ప్రశ్న ఒకటి కొంచెం స్పష్టంగా అడగండి. అదే మేడం, ఇప్పుడు కాళ్ళకు మనం నమస్కారం చేసినప్పుడు కాళ్ళకు అద్దుకుంటాం కదా, అదొకటి. హారతి కళ్ళకు అద్దుకుంటాం కదా, కళ్ళకు అద్దుకునే విధానంలో మూడు రకాలుగా మనకు కనబడుతుంది, హారతి ఇచ్చేటప్పుడు, కాళ్ళకు నమస్కారం చేసేటప్పుడు కదా. దీని యొక్క పరమార్థం ఏమిటి? ఓకేనండి, ప్రసాదాన్ని కాళ్ళకు అద్దుకోవటంలో పరమార్థం ఏమిటి? భగవంతుడు ఆయన మనం సమర్పించినటువంటి దాన్ని నేత్రాలతోనే స్వీకరిస్తాడు. అందువలనే మనం భగవంతుడికి నివేదన చేసేటటువంటి పదార్థాన్ని ఎవ్వరూ చూడకూడదు. ఆయన నేత్రాలతో స్వీకరించే లోపలే అందరూ దాన్ని చూసేట్లయితే దానికి ఉచ్ఛిష్ట దోషం వస్తుంది. అందువల్ల అట్లా అందరూ ప్రసాదం చూడకూడదు కాబట్టి దాని మీద తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రసాదాల పైన ఆచ్ఛాదన వేసి తీసుకురావాలి, పైన ఏదైనా కప్పి తీసుకురావాలి, విస్తరో లేకపోతే పళ్ళెమో కప్పి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలి. కానీ అందరూ చూసేటట్లుగా తీసుకువచ్చేట్లయితే ఇంకా మనమందరం చూశాక మనమంతా ఎంగిల్ చేశాక ఇంకా ఆయన తినేది ఏమిటి అన్నట్లుగా మనమందరం చూశాక ఆయన చూసి స్వీకరించేది అది పద్ధతి కాదు. అందుకోసమని పదార్థాలని సిద్ధం చేశాక వాటి మీద ఆచ్ఛాదన ఉంచి తీసుకొచ్చి భగవంతుని యందు సమీపంలో ఉంచాలి. అట్లాగే నివేదన పెట్టే సమయంలో ఎవ్వరూ ఉండకూడదు, ఎవ్వరూ చూడకూడదు, అందుకోసమనే తెర వేసేసేస్తారు. ఈ విషయంలో కొందరు అపార్థం చేసుకుంటారు, ఇది ఎవరో వాళ్లే చూడొచ్చా, మనం చూడకూడదా, ఈ కులం వాళ్లే చూడాలి, ఆ కులం వాళ్ళు చూడకూడదు. ఈ ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి విషయం కాదు, ఎవరు చూడకూడదు. యథార్థం చెప్పాలంటే దేవాలయంలో కూడా అర్చకులు 10 మంది ఉంటే నివేదన చేసేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్లే లోపల ఉంచి మిగతా వాళ్ళని బయటికి పంపించి తెర వేసి నివేదన చేయాలి. అంతేగాని వాళ్ళని కూడా అందరినీ లోపల ఉంచకూడదు, ఎవ్వరూ చూడకూడదు. ఆయన నేత్రాలతో స్వీకరిస్తాడు భగవంతుడు. అలా నేత్రాలతో స్వీకరించటం కాక నోటితోనే స్వీకరించేటట్లయితే ఏమని మిగిలేదే ఉండదు. అందువల్ల నేత్రాలతో స్వీకరిస్తాడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం, ప్రసాదము అంటే అనుగ్రహం, ఆయన అనుగ్రహము దాని యందు ఏర్పడుతుంది, అందువల్ల అది ప్రసాదం అవుతుంది. అంత క్రితం అది సాదం, కేవలము అది పదార్థము అన్నం. భగవంతునికి నివేదన చేయటం వల్ల అది సాదము అన్నము కాకుండా ప్రసాదంగా చెప్పబడుతుంది. కాబట్టి భగవంతుని యొక్క దృష్టి దాని మీద పడటమే దానికి అటువంటి విలువని తెస్తుంది. అలా ఆయన నేత్రాలతో చూసి మనకది ప్రసాదంగా ఏర్పడ్డది కాబట్టి మనం కూడా దాని నేత్రాలకి కళ్ళకద్దుకుని, కళ్ళకద్దుకోవటం అనేటటువంటిది చాలా విలువైనటువంటి విషయం. మనం ఏదైనా సరే ఇచ్చేటట్లయితే అది చాలా విలువంది అయితే కళ్ళకద్దుకుని తీసుకుంటాం, మాటల్లో కూడా చెబుతూ ఉంటాం, అయినా అది ఇచ్చేటట్లయితే నేను కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటాను. అంటే కళ్ళకద్దుకోవటం అనేటటువంటిది విలువగా స్వీకరించటం. అలాగే భగవంతునితో పాటు మహనీయులైనటువంటి వాళ్ళ కూడా, వాళ్ళ పాదాలు కూడా మనం విలువగా స్వీకరించదలుచుకున్నప్పుడు అట్లా వాళ్ళ పాదాలని కళ్ళకద్దుకుంటాం. ఆ విధంగా విలువైనటువంటి ఆ పాద దర్శనం కానీ, అంటే వాళ్ళ పాదాలు పరిపూర్ణంగా మనం దర్శించినట్లు, ప్రసాదాన్ని పరిపూర్ణంగా భగవంతుడు స్వీకరించిన దాన్ని మనం స్వీకరించినట్లు, వీటికి ఆ విలువని తెలియజేసేటటువంటిది కళ్ళకద్దుకోవటం అనేటటువంటిది. మామూలు పదార్థాలు కళ్ళకద్దుకో, ఎందుకంటే ఇవన్నీ విలువైనవి కాదు. భగవంతునికి దత్తమైనదే విలువైంది కాబట్టి, ప్రసాదమే విలువైంది కాబట్టి దాన్నే కళ్ళకద్దుకుంటాం. భగవంతుని పాదాలు ఎంత విలువైనవో అట్లాగే మహనీయుల పాదాలు కూడా అంత విలువైనవి కాబట్టి వాటిని కళ్ళకద్దుకుంటాం. కళ్ళకద్దుకోవటం అనేటటువంటిది వాటి యొక్క విలువని సూచించేటటువంటిది, అంత పవిత్రతని తెలియజేసేటటువంటిది. కళ్ళకద్దుకోవటం ఎట్లాంటిదో శిరసావహించటం కూడా అట్లాంటిదే. నెత్తిన పెట్టుకోవటం, ఏదైనా పవిత్ర వస్తువుని నెత్తిన పెట్టుకుంటాం,
మనం వాళ్ళని నెత్తిన పెట్టుకోలేం కదా. కొందరు అయ్యేటట్లయితే వాళ్ళ పాదాలు నెత్తిన పెట్టుకుంటారు, మహనీయుడు అనుకున్నప్పుడు ఆ కాలు తీసి నెత్తిన పెట్టుకుంటారు. కళ్ళకద్దుకోవటం కంటే అది ఇంకా ఎక్కువది. అలా వాళ్ళ యొక్క విలువని గ్రహించి ఆ విలువని మనం స్వీకరించేటటువంటి పద్ధతుల్లో కళ్ళకద్దుకోవటం అనేటటువంటిది ఒకటి. కాబట్టి అట్లా పెద్దల కాళ్ళకు కానీ దేవుడి పాదాలకు కానీ కళ్ళకద్దుకోవటము, ప్రసాదాలు కళ్ళకద్దుకోవటము, ఇవన్నీ కూడా విలువైనటువంటి వాటిని స్వీకరించేటటువంటి, చేతితో స్వీకరించటం, నోటితో స్వీకరించటం కంటే నేత్రాలతో స్వీకరించటం చాలా గొప్పది. మరొక కాల్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారితో మాట్లాడు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు సందేహం, యజ్ఞోపవీతం ప్రాచీనావీతి కాకుండా సవ్యంగా ఉండి శిల్పార్పణం చేయొచ్చా? ఈ యజ్ఞోపవీతం విషయంలో మూడు విధానాలు ఉన్నాయండి. ఒకటి ఉపవీతం, రెండు నివీతం, మూడు ప్రాచీనావీతం. ఉపవీతి, నివీతి, ప్రాచీనావీతి అని చెప్పి వీటి విషయంలో ఒక్కొక్క కర్మ చేసేటటువంటి దానికి ఒక్కొక్క విధానంగా యజ్ఞోపవీతాన్ని ఉంచుకోవాలి. దైవ కార్యక్రమాలలో ఉపవీతిగా ఉండాలి, మామూలుగా యజ్ఞోపవీతం ఉంచుకోవాలి. మనుష్య కార్యక్రమాలలో, మానుష కార్యాలలో నివీతిగా ఉండాలి. మానుష కార్యాలు మలమూత్ర విసర్జనలు, ఇటువంటివి మానుష కార్యాలు. అప్పుడు మెడలో కంఠహారం లాగా వేసుకోవాలి, అది కిందకి పడుతుంది కాబట్టి దాన్ని చెవికి, కుడి చెవికి, కుడి చెవి యందు సకల పవిత్ర తీర్థాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. అందువల్ల కుడి చెవికి దాన్ని తగిలించుకోవటం ద్వారా యజ్ఞోపవీతం పరమం పవిత్రం, దాని పవిత్రత భంగం కాదు. మనం విసర్జన చేసేటప్పుడు కూడా దాన్ని ధరించుంటాం కదా, అప్పుడు అపవిత్రం కాకుండా ఉండాలి అంటే కుడి చెవికి కనుక దాన్ని చుట్టుకునేటట్లయితే దాని పవిత్రత భంగం కాకుండా ఉంటుంది. అలా చుట్టుకోకుండా వదిలేస్తే అది కింద కూర్చున్నప్పుడు నేల కానీ అది అపసవ్యమైపోతుంది, భ్రష్టమైపోతుంది. అందువల్ల పవిత్రతని కాపాడటం కోసమని మనము దాన్ని నివీతిని చేసుకోవాలి. తర్వాత మరణించినటువంటి వాళ్ళ విషయంలో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రాచీనావీతిగా అంటే ఎడమ భుజం నుంచి కుడి భుజం మీదకి యజ్ఞోపవీతాన్ని మార్చుకుని అలా వాళ్ళకి చేసేటటువంటి క్రియలన్నీ చేయాలి, అది ప్రాచీనావీతిలో చేయాలి. ఏ విధానంలో దేనికి ఎలా చేయాలి, అట్లాగే మన తర్పణలు ఇస్తూ ఉంటాం. తర్పణలు ఇచ్చేటప్పుడు కూడా బ్రహ్మయజ్ఞంలో త్రివిధ తర్పణలు ఉంటాయి, దేవ ఋషి పితృతర్పణలు. దేవతర్పణలు ఇచ్చేటప్పుడు మామూలుగా యజ్ఞోపవీతం ఉపవీతంగా ఉంటుంది, ఋషి తర్పణలు ఇచ్చేటప్పుడు మెడలో వేసుకుంటాం. అంటే అది మనుషులతో సమానం, ఋషులు మనుష్యులు కాబట్టి మనుష్య యజ్ఞం అది. మనుష్య యజ్ఞంలో ఉపవీతంగా నివీతంగా వేసుకోవాలి. అలాగే పితృదేవతలకి భూపితరులు, భూవపితరులు అట్లా వాళ్ళందరికీ కూడా తర్పణలు ఇచ్చేటప్పుడు ప్రాచీనావీతిగానే తర్పణలు ఇవ్వాలి. ఇట్లా యజ్ఞోపవీతం. ఇంకో విషయం ప్రధానంగా ఆలోచించవలసింది, ఒక వ్యక్తి సంసారం చేస్తున్నాడు అంటే అది తప్పు పని కాదు. వ్యభిచారం దోషం కానీ భార్యతో సంగమించటం అనేటటువంటిది దైవ కార్యంతో సమానం లాంటిదే, అంతేగాని మానుష కార్యం కూడా కాదు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు నివీతిగా వేసుకోవాలని శాస్త్రం చెబుతోంది, కానీ భార్యతో సంగమించేటప్పుడు ఉపవీతిగానే ఉండాలి. అంటే అది దైవ కార్యంతో సమానము అని చెప్పి గ్రహించాలి. అలా దైవ కార్యంగానే దాన్ని ఆచరించాలి అంటే పవిత్రమైనటువంటి పద్ధతులనే పాటించాలి. ఆ సమయంలో నియమాలని పాటించినప్పుడు అది దైవ కార్యం ఎంతటిదో అంతటితో అంత సమానము అని చెప్పి కూడా గ్రహించాలి. దేనివల్ల అంటే ఉపవీతిగానే సంసారం చేయటం అనేటటువంటిది శాస్త్రం చెప్పింది కాబట్టి. అలా మనం చేసేటటువంటి చర్యలని బట్టి యజ్ఞోపవీతాన్ని మనం ధరించేటటువంటి పద్ధతులు చెప్పారు. మానుష కార్యాలలో మెడలో దండలాగాను, దైవ కార్యాలలో మామూలుగా ఉపవీతంగాను, పితృకార్యాలలో ప్రాచీనావీతిగాను,
అలాగే చేసుకోవాలి. అది శాస్త్ర విధి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం చే కాబట్టి శాస్త్రం ప్రమాణం కాబట్టి ఆయా సమయాల్లో అలాగే చేసుకోవాలి. అంతేకాదు ఉత్తరీయం వేసుకునేటప్పుడు కూడా ఎడమ వైపునే ఉత్తరీయం వేసుకోవాలి. అలా కాక కుడివైపున ఉత్తరీయం వేసుకున్నామా అది అపరములో ఆ కార్యాలలో మనం ఉన్నట్టు అర్థమైపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా కుడివైపు ఉత్తరీయం కూడా ధరించకూడదు, ఎడం వైపే ఉత్తరీయం ధరించాలి. మనము కలెక్టర్ ఆఫీసుల్లో, తహసీల్దార్ ఆఫీసుల్లో వాటిలో బిళ్ళ బంట్రోతుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళని ప్రాచీనావీతిగాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు మాత్రం ప్రాచీనావీతిగా ఉంటారు, కుడి భుజం మీద వేసుకుంటారు. అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి బాధలు కలిగిస్తారో లోకానికి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాచీనావీతి అందుకోసం వేసుకుంటారు కాబోలు అని చెప్పి అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు లౌకికంగా పరిహాసానికి అంటూ ఉంటారు ప్రాచీనావీతి గాళ్ళు అని చెప్పి. అంటే ప్రాచీనావీతి అనేటటువంటిది తద్దినాలు పెట్టడానికి అలాంటి వాటికే పనికొస్తుంది, తప్పితే దైవ కార్యక్రమాలకు పనికిరాదు. ఇది గ్రహించాలి. మరొక కాలర్ నర్ గురువు గారు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు రాయడి, మాట్లాడుతున్నాను. గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురువు గారు, భర్త ధరిపై స్త్రీ సింధూరం ధరించొస్తా, ఆమె తమ సింధూరం ధరించొస్తా, వాళ్ళకి పూజ ఎలా చేయాలి, కొద్ది వివరించండి గురువు గారు. మా పూర్వ సువాసినులైనటువంటి వాళ్ళు యథార్థంగా విభూతి ధరించాలి. ఏది ముఖం మీద ముఖమున లేకుండా ఉండకూడదు. వాళ్ళకి విధి ఏమిటంటే విభూతి ధరించడం విధి. కానీ దైవికమైనటువంటిది కాబట్టి సింధూరం మాత్రం ధరిస్తున్నారు. ఆ సింధూరం ధరించేటటువంటిది సింధూరం మాత్రమే ధరిస్తే కుంకుమ మళ్ళీ ధరించకూడదు. అమ్మవారి పూజ చేసినటువంటి కుంకుమని మాత్రం ధరించకూడదు. ఆంజనేయ స్వామి సింధూరం మాత్రం ధరిస్తున్నారు. ఆ సింధూరాన్ని కూడా కొద్ది మాత్రం ధరించాలి. ఎప్పుడూ కూడా ధరించకూడనటువంటిది ధరించడం కాబట్టి దాన్ని చక్కగా బాగా అలంకరించుకున్నట్టు కాకుండా అలంకారాలు పనికిరాదు కాబట్టి వాళ్ళకి ఇటువంటివి నిషేధించింది. ఎందువల్లంటే అలంకారాలు చేసుకుంటే వాళ్ళ మీద ఇతరుల దృష్టి వేరుగా పడుతుంది, అది మంచిది కాదు. అందుకోసమని వాళ్ళు అలంకరించుకోవటము, సింగారించుకోవటము, అందంగా ఉండటానికి ప్రయత్నించటము, ఇతరుల యొక్క దృష్టి ఆకర్షణ కలగాలి అని చెప్పి అనుకోవటము, ఇవి పనికిరావు. అందుకోసమని భగవంతుడిది కాబట్టి ఒక చుక్క పెట్టుకుంటే పెట్టుకోవటమే తప్పితే చక్కగా బొట్టు పెట్టుకున్నట్లుగా పెట్టుకోవటం అనేటటువంటిది పద్ధతి కాదు. దురదృష్టం ఏమిటంటే అలా ఎవరు పెట్టుకోవాలో పూర్వ సువాసులు అలా పెట్టుకోవాలి, చిన్న చుక్క. కానీ మామూలు వాళ్ళట అలా పెట్టుకుంటున్నారు. మామూలు వాళ్ళేమో పరిపూర్ణంగా చక్కగా బొట్టు పెట్టుకోవాలి. దురదృష్టవశాత్తు అసలు పెట్టుకునే వాళ్ళు, పెట్టుకోని వాళ్ళు కొందరు. ఒకవేళ పెట్టుకుంటే కనపడనట్టుగా పెట్టుకునేది ఇదిగో ఈ సింధూరం. అపూర్వ సువాసనలు పెట్టుకోవాలి. అంతేగాని మామూలు వాళ్ళు కనపడనట్టు పెట్టుకోకూడదు. స్పష్టంగా కనపడేటట్టే బొట్టు పెట్టుకోవాలి. బొట్టేదమ్మా అని మొహాన అంటే చూడు అని చెప్పి మొహం మీద మొహం పెడితే కొద్దిగా కనపడుతుంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఈ సినిమాల వాళ్ళు బొట్టు కారిపోతుందనే వంకతోనో ఇంకో వంకతోనో బొట్టు లేకుండా చేస్తూ ఇతర మతాల వాళ్ళ సంతృప్తి కోసమని ఆ సినిమాల్లో వాటిలో ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ప్రయోజకత్వం చేయటం కోసమని తీసేయమంటూ ఉంటే మన వాళ్ళు కూడా వాళ్ళ మాట విని తీసేసేస్తున్నారు. నిజం చెప్పాలంటే దాంతో అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇంకా చాలా ఘోరం ఏమిటంటే వస్త్రధారణ ఉన్నది. సంస్కృతిలో భాగం బొట్టు పెట్టుకోవటం, అంతేగాని చీర కట్టుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవటము, డ్రెస్ వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకోకపోవటము మనం చూస్తూ ఉంటాం. ఈ వస్త్ర షాపుల దగ్గర ఒక రకమైన డ్రెస్ వేసుకున్నప్పుడు బొట్టు పెడతారు, ఒక రకమైన డ్రెస్ వేసుకున్నప్పుడు బొట్టు పెట్టరు. అదేమిటి, బొట్టు డ్రెస్సుకు సంబంధించినటువంటి విషయం కాదు, అది కేవలం మన సంస్కృతిలో భాగం. ఏ డ్రెస్ వేసుకున్నా బొట్టు ఉండాలి. ఈ జ్ఞానము లేకుండా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన సంస్కృతి భంగపడుతోంది. ఇతర దేశాల ప్రభావము, ఇతర మతాల ప్రభావము మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి. దాని
ఫలితంగా మనం అనేక రకాల నష్టపోతున్నాం. ఆ జ్ఞానం కూడా ఉండటం లేదు. మనం అది గ్రహించి అందరూ పెద్ద బొట్టు పెట్టుకోవాలి, పరిపూర్ణంగా చక్కగా తిలకధారణ చెయ్యాలి. మీరు చెప్పినట్లుగా పూర్వ సువాసినులు మాత్రము విభూతి పెట్టుకోవాలి. కాక ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటే ఒక చిన్న చుక్క ఆ భగవంతుని మీద భక్తితో పెట్టుకోవాలి తప్పితే అంతకంటే అది సౌందర్యావహంగా మాత్రం ధరించకూడదు. గురుగారు మరొక కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి. చెప్పండి. చెప్పండి. మాట్లాడండి. మీరు టీవీకి దూరంగా వచ్చి గురుగారితో మాట్లాడవచ్చు. అయ్యా చెప్పండి. నవగ్రహాలకి ఏంటండి? నవగ్రహాలకి రాత్రి 7 గంటల ఎవరి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం తప్పేం కాదు. ఈ గంటల్లో అనేమి నియమం ఏం లేదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం 7 వెళ్తాము, 8 వెళ్తాము, అప్పుడు దేవుని మిగతా దేవుళ్ళకి ప్రదక్షిణం చేస్తున్నాం కదా, అట్లాగే ఈ దేవుళ్ళకి కూడా ప్రదక్షిణం చేస్తాం. రావి చెట్టుకు చేయకూడదు. సంధ్యా సమయం తర్వాత రావి చెట్లని ప్రేతములు పిశాచాదులు ఆవహిస్తాయని చెప్పి శాస్త్రం చెబుతోంది కాబట్టి. అలాగే శనికి సంబంధించినటువంటి భార్య దరిద్ర దేవత అక్కడ చేరుతుందని చెప్పి చెప్పబడుతోంది కాబట్టి సాయంత్రం సమయంలో రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణం చేయకూడదు. అసలు చెట్లకి వేటికి కూడా రాత్రి సమయంలో ప్రదక్షిణం చేయటం పద్ధతి కాదు. ఎందువల్లంటే రాత్రి సమయంలో అవి ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి. పగలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. కాబట్టి వృక్షాల సమీపంలో పగలు ఏ కార్యక్రమం అయినా నిర్వహించుకోవాలి. తప్పితే దేవతల విషయంలో రాత్రి ఏ సమయమైనా కూడా వాళ్ళకి ప్రదక్షిణం చేయటం తగినదే, తప్పు కాదు. గురుగారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క సందేహాలకు చక్కటి సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇక ఇది నాటి జ్ఞాన వేదిక ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.